స్టార్ట్ పెడతా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈబీ వాళ్ళు మటన్ కర్రీ చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళకి ఫ్రైడే అంట. ఫ్రైడే అంటే హాలిడే. ఈ రోజు అందరూ వీళ్ళు మటన్ తెచ్చుకున్నారు, మటన్ కర్రీ చేస్తున్నారు. సర్రా వీళ్ళతో కొంచెం మటన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ క్యా హోతీ హై బోలో, పూరా మసాలా క్యా మసాలా క్యా డాలా ఇస్మే, धनिया मिर्ची पूरा अदरक मुद्रक सब उठू बोलो अपना पूरा मसाला है सब अन्य मसाला मिक्सिंग खोपरा है कोबरी लेदु धनियालु अल्लम तेल्लगड्ड कारम वेलुल्ली पेस्ट मोत्तम चूडंडी एंत एक्कुव मसाला चाला मंदी उन्नारु वीळ्ळु अंदुकोसम वीळ्ळु एक्कुवगा मसाला पेट्टुकुन्नारु तर्वात మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కొంచెం పేస్ట్ లా చేసుకోవాలంట. కొత్తిమీర బిర్యానీ ఆకు చక్క మొక్క యాలకులు సజీరా ఇవన్నీ బిర్యానీ టైప్ లో చేస్తున్నారు. బిర్యానీ లేదు, బిర్యానీ కాదు, బిర్యానీ టైప్ లో ఆయిల్ వేయాలా. దబరా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసారు. అందరిని తీయండి, వాళ్ళని కూడా తీయండి. అటువంటి మా యూపీ బాయ్స్ నాకు ఇది యూపీ బాయ్స్. హాయ్ బోలో, హాయ్ బోలో, హాయ్ గైస్. చూడండి బిర్యానీ ఆకులు వేసారు. అంటే మటన్ కర్రీ అండి ఇది, బిర్యానీ కాదు మటన్ కర్రీ. చూడండి యూపీ వాళ్ళ కర్రీ అండి, టేస్ట్ సూపర్ ఉంటది. మోడల్ కూడా వెరైటీగా చేస్తారు. ఇదండి మటన్, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ బిర్యానీ ఆ చూడండి. వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. యూపీ వాళ్ళండి వీళ్ళందరూ ఇది ఉంటారు. వీళ్ళు వర్క్ చేస్తారు, ఆ వర్క్ కూడా నేను ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ ఇస్తాను, అది కూడా చేసిస్తాను. చూడండి ఏదో నేను అంటున్నాను వినండి. చెప్పడం అక్కడ వాళ్ళు పోతున్నారు. ఇక మాట్లాడండి కుకింగ్ మాస్టర్. తర్వాత ఆనియన్స్ కరెక్ట్ ఉందా మెత్తనే బావా బనా ఇప్పుడు ఆనియన్ వేస్తారండి. సమాన్య బా ఆనియన్ వేసారు. ఇప్పుడు దబర్ పెట్టి ఆనియన్ వేసి దోరగా వేసుకుంటాము. నేను తీసుకెళ్ళి కుకింగ్ లో పెట్టాలండి. చాలా బాగా చేస్తాడు, మంచి కుక్కరు. బిర్యానీ పని అవుతారా కర్రీ వేసాక? బిర్యానీ వేస్తారు. చూడండి బియ్యం కూడా అంట, బియ్యం కూడా దోర వేయించుకొని పేస్ట్ చేసుకున్నారు వీళ్ళు. బియ్యం కూడా ఎవరు వేయరు బియ్యం మసాలాలో. బాత్కలు కొంటాం. హాయ్, సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ లైక్ కరో, షేర్ కరో, ఫటాఫట్ జాకెట్ కరో, ఫైవ్ కరో. బోలే 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 గాడ్ లెటర్ అమ్మా. ఈ రోజు ఈపీ వాళ్ళకి హాలిడే, వాళ్ళతో సరదాగా ఈ రోజు షాహినా లాక్స్ ఏజెంట్ కౌ చూడండి
చూద్దాం ఎంత వరకు వచ్చింది చూడండి అది దూరంగా వేయిస్తున్నాడు చూడండి అది దూరంగా రావాలి మంచి పిల్లలండి వీళ్ళు మా ఏరియాకి మంచి బాయ్స్ వీళ్ళందరూ వచ్చారు వీళ్ళు మోడల్స్ చూపిస్తాను తర్వాత ఇంటర్వ్యూ ఇస్తారు ఆ మోడల్స్ అన్ని నేను పెడతాను గ్రూప్ లో మీకు వస్తే చూడండి దూరం వేయిస్తున్నాడు చూడండి మా దోస్త్ అండి వీళ్ళందరూ మా దోస్తులు యూపీ నుంచి వచ్చారు వీళ్ళందరూ మా దోస్తులు మా పిల్లకాయలు మంచి పిల్లకాయలు చూడండి నెక్స్ట్ మీరు మాత్రం కర్రీ మాత్రం మిస్ అవ్వకండి అదండి మసాలా మసాలా వేసారు చూడండి దాంట్లో కొబ్బరి అసలు లేదండి ఆనియన్ అల్లం జీలకర్ర ఈ మసాలా అన్ని మిక్స్ చేసుకున్నారు వీళ్ళు దానిలో కొంచెం కారం కూడా వేస్తారు వేసి ఎక్కువగా చేసుకున్నారు ఎక్కువ ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మసాలా చూడండి ఇప్పుడు మసాలా వేసేస్తున్నాడు అబ్బా సూపర్ మంచి స్మెల్ వస్తుంది అంటున్నాడు మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి నేను తలబెడుతున్నాను నేను నాకు రాదండి నేను నేర్చుకుంటున్నాను చూడండి మటన్ కర్రీ ఇది యూపీ మటన్ కర్రీ టెన్ మినిట్స్ అంట ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగి తీసుకుంటున్నారు వీళ్ళు పచ్చి వాసన పోయిన తర్వాత మళ్ళీ ఏం వేస్తారో చూద్దాం కేదాలి నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నారు తర్వాత అది సాల్ట్ వేయాలంట లేకుంటే ఉడకదంట తిప్పదాం కొంచెం చూడండి ఆయిల్ అంతా బాగా వేసుకున్నాం ఎక్కువ ఆయిల్ పట్టింది ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడే ఉంటారండి ఇక్కడ అందరు పనులు చేసుకోవాలి శుభ్రంగా తినేసి ఇంకా పనులు కలుపుకుంటారు పాపం స్మెల్ అదిరిపోతుంది అయితే ఆహా ఏమి రుచి ఆహా మై మరిచి చూడండి గ్రేవీ గ్రేవీ ఎంత చక్కగా నేను వెనక్కి వెనుకొస్తాను చూడండి గ్రేవీ ఇంకా పచ్చి వాసన పోయే వరకు ఈయన కలుపుతూనే ఉన్నాడు యూపీ మటన్ కర్రీ అండి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే థ్యాంక్స్ ఈ ఆయిల్ వేసారు కదా అదన్నీ పైకి వచ్చింటేనే అంట మసాలా ఉడిగినట్టు లేకపోతే మసాలా పచ్చిగా ఉన్నట్టేనంట వాళ్ళ మీనింగ్ వాళ్ళని కదలే మామూలుగా అయితే ఆయిల్ వేసారు కదా నూనె అది పైకి వచ్చేస్తే అప్పుడు మసాలా బాగా ఉడికినట్టు అప్పుడు దాంట్లో మటన్ వేయాలంట చూస్తుండండి ఫ్రెండ్స్ ఇవన్నీ సపరేట్ గా మేము అది చూడండి ఇవన్నీ మూడు అందం కొంచెం వేడి చేసుకుని మిక్సీ కయ్యాలా చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో అలా వస్తేనే అంట అది ఉడికినట్టు ఇప్పుడు టోటల్ గా ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి టోటల్ గా పైకి వచ్చేసింది ఇప్పుడు మసాలా కూడా పచ్చి వాసన పోయి ఉడికింది బాగా చూడండి ఫ్రెండ్స్ మటన్ వేస్తున్నాడు టోటల్ గా ఉడికిపోయింది అది మటన్ వాళ్ళు చాలా మందిలో ఉన్నారండి ఫ్రెండ్స్ అందుకని ఎక్కువ చేసుకుంటున్నారు వాళ్ళు మనం కావాల్సింది కొంచెం దగ్గర తగ్గించుకొని కొంచెం మసాలాలు వేసుకోవచ్చు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మసాలా పట్టింది వాళ్ళకి మనకు కొంచెం సరిపోద్ది మనకి ఇద్దండి యూపీ తర్వాత మసాలాకి టోటల్ మిక్స్ చేసుకోవాలి వాళ్ళు అసలు ఉడికించలేదు అది ముందు వీళ్ళు యూపీ వాళ్ళు సపరేట్ గా చేస్తున్నారు వెరైటీగా మేమైతే అది మటన్ ఉడికించుకుంటాము ఉడికించుకున్న తర్వాత మసాలాలు వేసుకుంటాం వీళ్ళు పచ్చిదే వేసేసారు మటన్ ఉడకదు కదా మరి ఏందో వీళ్ళు చూద్దాం హాలిడే అంట ఈ రోజు అంటే వీళ్ళు మసీద్ వెళ్తారు శుక్రవారం అందుకని శుక్రవారం అందరు కలిసి హ్యాపీగా మటన్ తీసుకుని వండుకొని మసీద్ వెళ్తా ఉంటారు వీళ్ళందరూ చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ అనిపిస్తుందా వావ్ చూడండి మసాలాలు ఎట్ట కలిసిందో మొత్తం సూపర్ దీంట్లోనే ఉడికిపోవాలనుకుంటాను ఇది మసాలాలో బాగా కలిసింది చూడండి ఫ్రెండ్స్
పెట్టుకోవాలి ఉడికిన తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇందో మిరియాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ పక్కన మనం వేడి చేసుకున్నాం కొంచెం దూరగా వేయించుకోవాలంటాయి మిక్సీకి వేసుకోవాలి చూడండి పక్కన వేయిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈపీ స్టైల్ మోడల్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి सब्सक्राइब चेसिन वाळ्ळु प्लीज ई वीडियो चूडंडी फ्रेंड्स इंट्रेस्ट उन्न वीडियो चूस्तानु प्लीज सपोर्ट चेयंडी चूडंडि दोर वेयिंचुकोनि मिक्सी वेसुकोवाल इदि अयि दोर वेयिंचुकुन्नामु वेयिंचुकोनि पक्कन तीसारु पक्कन तीसिन तर्वात मल्ली बियं वेसुकुन्नाडु एं चेस्तुन्नाडु ई बियं तो मल्ली अय्यो बियं कूडा वेस्तुन्नाडु ओ शिट नॉट गुड एंदो चाला जाग्रत्तगा वेस्तुन्नाडु फ्रेंड्स ఏందో వేస్తున్నాడు ముక్కులేస్తున్నాడు అర్థం కావట్లేదు మొత్తానికి అయితే వేస్తున్నాడు నా భాష అయితే తెలియదు అతనికి అందుకే ఏదో మాట్లాడేస్తా ఉన్నా నేను అతనికి యూపీ భాష తప్ప ఇంకేం తెలియదు ఫ్రెండ్స్ అవి కూడా ఎర్రంగా అవుతున్నాయే ఓ చాలా మోడల్ గా ఉంది చూడండి ఫ్రెండ్స్ అది కూడా అందులో వేసేస్తున్నాడు ఓ నో అందులో వేసేసి మిక్సీకి వేసుకుంటారంట చూద్దాం నెక్స్ట్ ఇది కొంచెం వేడిగా ఉంది చల్లబడిన తర్వాత మిక్సీకి వేసుకోవాలంట చూద్దాం ఇది ఎంత వరకు వచ్చిందో ఇది ఎప్పుడు ఉడకాలో ఇది ఏమైనా ఉడికి చేసుకుంటారు ఏళ్ళు దీన్ని మసాలాలో వేసుకున్నారు ఉడకద్దాయి పచ్చిది తినేస్తున్నారు అర్థం కావట్లేదు నాకు అయితే చేయడం మాత్రం బాగా వెరైటీగా ఉంది వెరైటీ మాత్రం ఉంది फ्रेंड्स చూడండి ఇందాక మిరియాలు జీలకర్ర అది బియ్యం అన్ని వేరే గాలి చేసి పెట్టుకున్నారు కదా వేడి చేసి అది మొత్తం కలిపి పౌడర్ లా చేసుకున్నారు చేసుకొని ఆ పౌడర్ అందులో వేసుకున్నారు చూడండి దాంట్లో ఆ పౌడర్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి టోటల్ గా మిక్స్ చేసుకున్నాము చాలా మంది అయితే ఈ బియ్యం ఇదన్నీ వేసుకోరు ఇది చూడండి చక్కగా ఈ బియ్యంతో కూడా పిండి చేసుకొని మటన్ లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా వేసుకొని అంత మిక్స్ చేసుకున్నారు బాగా టేస్ట్ గా బాగా వస్తుందంట అందుకని ఇలా చేసుకుంటారంట విడిగా వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్ మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నేను యూట్యూబ్ కొత్తగా పెట్టుకున్నాను అందరూ సపోర్ట్ చేస్తారని యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకోవాలి కింద మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అది మెత్తబడే వరకు కలపాలి చిన్న ముక్కలైనా కొట్టించుకోలేదు పెద్ద పెద్దవి కొట్టించుకొచ్చారు చూడండి ఏది మెత్తబడతాయి ఇది టేస్ట్ కూడా చూస్తున్నాడు ఎలా ఉందో బరవయా అంత బాగుందంట చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉడకతానే ఉంది మీరు ఒకటి గమనించారు దీంట్లో టమాటాలు అస్సలు వేయలేదు వీళ్ళు టమాటాలు లేకుండా ఓన్లీ ఆనియన్ తో చేశారు మీరు చూస్తుంటారు ముందు టమాటాలు ఎక్కడే యాడ్ చేయలేదు ఇది ఇంకా ఉడకతానే ఉంది ఇది బాగా ఉన్నా పట్టద్దంట ఉడకడానికి చూద్దాం ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పక్కన వేడి నీళ్లు కొంచెం కాగబెట్టుకొని దాని చేశారు వేడి నీళ్లు వేసుకున్నారు వేడి నీళ్లు వేడి చేశారు వేడి చేసిన తర్వాత చూడండి అందులో వేశారు వాళ్ళు ముందైతే మసాలాతోనే చాలా సేపు ఉడికించారు తర్వాత వేడి నీళ్లు వేశారు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి అది ఉడకలేదని చెప్పి వేడి నీళ్లు వేసినట్టున్నారు వేడి నీళ్లు అచ్చా శుభి గాడది ఇంకా తర్వాత అది అయిపోయింది అది మసాలా చేసిన తర్వాత వేడి వేసుకోవాలంటే